ప్రజలకే ఉన్న మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా సార్ అంటే ఈ కరోనాము కరోనా టైము క్లిష్ట సమయము ముఖ్యంగా ఎందుకంటే అంతమంది కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు ప్రభుత్వానికి బాగా అప్పుడు పీక్ టైంలో కూడా బాగా ప్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రికాషన్స్ అన్నీ కూడా పాటించారు సో ప్రజలందరూ కూడా కోరుతున్నా కానీ ఇప్పుడు క్లిష్ట సమయంలో ఇప్పుడు కేసు పెరుగుతున్నాం మీరు ఒకవైపు బాధ్యతంగా ఉంటూ ముఖ్యంగా మీరు మాస్క్ వేసుకోవడము బయట పోయినప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము శానిటైజర్ వాడడము మంచి ఆహారం తీసుకోవడము ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోవడము అది చేయాలి సో ఒకవైపు ప్రివెంట్ చేస్తూ ఇంకోటి వైపు మీకు కరోనా వచ్చిందంటే ఎట్టి పరిస్థితులు భయపడవద్దు అదేవిధంగా కరోనాకు వచ్చిందని చెప్పి ఎవరు కూడా దూరం పెట్టొద్దు ఎవరో ప్రజల్ని అనవసరం దూరం పెట్టి వాళ్ళు అవమానించవద్దు ఎందుకంటే ఇది కూడా ఒక ఫ్లూ అందరికి వచ్చేదే ఇది ఒకటేమంటే ఇది ఎక్కువ మందికి అంటిస్తుంది ఎక్కువ మంది కంటేజియస్ ఉంది సో దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అవమానం చేయకుండా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఏం కాదని చెప్పి ధైర్యం ఇవ్వాలి వాళ్ళకు ప్లస్ అది కాకుండా ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమరు క్రిటికల్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎవరెవరు ట్రీట్ అయినారు ఆల్రెడీ దగ్గు జ్వరము లేదంటే వాళ్ళకు ఆల్రెడీ సిమ్టమ్స్ వచ్చి పోయిన వాళ్ళు పద్నాలుగు రోజుల నుంచి ఇరవై ఎనిమిది ఎనిమిది రోజులు ఎవరు క్యూర్ అయినారు వాళ్ళు వచ్చి ప్లాజ్మా డొనేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను మీరు డొనేట్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని నిలబెడతారు ఒక ఫ్యా ఒక పేషెంట్ని కాపాడగలుగుతున్నారు ముఖ్యంగా ఒక్క ప్లాజ్మా డోనర్ ఇద్దరిని ప్రాణాలు కాపాడవచ్చు ఐదు వందల ఎంఎల్ తీసుకుంటే ఇద్దరికి సరిపోయే ప్లాజ్మా ఉంది మీ దగ్గర నుంచి పెద్ద ఆర్గన్ కానీ మీ దగ్గర నుంచి హార్ట్ కానీ లంగ్స్ కానీ మీ దగ్గర ఉన్నది లివర్ ఏం తీసుకుంటే లేరు బ్లడ్లో ఉన్న ప్లాజ్మా తీసుకుంటున్నారు బ్లడ్ కూడా అంత ముందు బ్లడ్ డొనేషన్ చేసినట్లే ఇది కూడా ప్లాజ్మా డొనేషన్ మళ్ళీ ఈ డొనేషన్ తీసుకున్నప్పుడు కూడా మీ బ్లడ్ వాపస్ మీ దేహంలో వెళ్ళిపోతుంది అది కూడా చేరు బ్లడ్ డొనేట్ చేస్తే మూడు నెలలు పడుతుంది రికవర్ కావడానికి బట్ ఇది ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపల మళ్ళీ మీ శరీరంలో తయారైపోతుంది ఇది యాంటీబాడీస్ కూడా మీ మూడు నెలలే ఉంటావు తర్వాత మీకు పనికి రాదు మళ్ళీ చాలామంది అపోహలో ఉంది ఏమంటే మళ్ళీ నా ఇస్తే మళ్ళీ నాకు కోవిడ్ వస్తుందా మళ్ళీ నాకు ఏమవుతురు రోగాలు వస్తావు అని చెప్పి చాలామంది అనుకుంటారు అలాంటి పరిస్థితి లేదు మీకు కోవిడ్ రాదు ఎందుకంటే మీ బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంది మీ దగ్గర శత్రువుని ఎదురుంచుకో ఒక శక్తి మీ దగ్గర ఉంది ఆల్రెడీ అది డెఫినెట్గా మీకు వైరస్ వచ్చిందంటే వాళ్ళు ఆ శక్తిలో నా మెమరీ సెల్స్ అంతా వాళ్ళు అటాక్ చేశారు ఇట్లా శత్రువు వచ్చిందని చెప్పి సో మీకు అలాంటి పరిస్థితి లేదు సో ముఖ్యంగా ఎవరు కూడా భయపడొద్దు ధైర్యంగా వచ్చి ప్లాజ్మా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే కూడా మీరు పోవద్దు మళ్ళీ మనకైతే ఎవరు కాపాడతారు అని చెప్పి చాలామంది అను అనుకుంటున్నారు అలాంటి లేదు మీరు వచ్చిన మన లింక్ ఉంది ఒకటి డొనేట్ ప్లాజ్మా డాట్ డాట్ ఇన్ లేదా మా నంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఫోర్ జీరోకి మీరు ఫోన్ చేయండి మీరు మన దగ్గర రిజిస్టర్ అయ్యి డొనేట్ చేస్తే మీ పేరును పైన పెడతాను మీకు కావాల్సిన టైంలో మీకు ప్రయారిటీ పెట్టి మీకు మనం ప్లాస్మా ఇప్పిస్తాను అది కాకుండా ఇప్పుడు నేను ఏ పాజిటివ్ ఉన్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరో బీ పాజిటివ్ ఉంటే మీరు వాళ్ళకి ఏ లేరు మీరు అలాంటి వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనము మీ హెల్ప్ని బట్టి మనం వేరే వాళ్ళని హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది సో ఎవరు కూడా ఆ పెట్టుకోద్దు పెట్టుకోవద్దు మీరు అందరూ కూడా ధైర్యంగా రావాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను అది కూడా చాలామంది కూడా మనం బయట పోలేదు సార్ అంటారు మీరు బయట రండి హాస్పిటల్ కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది ఎవరిని కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు వచ్చి జాగ్రత్తగా వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకుని డ్రాప్ చేసి అక్కడ ప్లాస్మా ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి మీకు డ్రాప్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఆ పోలు పో పెట్టుకోవద్దు ధైర్యంగా వచ్చి ప్లాస్మా డొనేట్ చేయాలని చెప్పి నేను మరీమరీ కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్